మూడు అంశాల మీద ప్రధానమంత్రి హృదయంతో మాట్లాడడం రాజకీయాల్లో ఉన్నటప్పుడు పని చేసుకుంటూ వెళ్ళాలి అనేక కార్యక్రమాలు అమలు చేయాలి నిర్ణయం ప్రజలు తీసుకుంటారు నిర్ణయం ప్రజలు తీసుకుంటారు మనం కరెక్ట్‌గా పరిపాలిస్తే ప్రజలకు తెలుస్తుంది అంతేగాని మన రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన నడుస్తుంది ఒక ఆయన నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందర్ని శిక్షించేస్తాను అన్నాడు ఇంకా రాకుండా నేను వచ్చేస్తాను జాగృత శిక్షించేస్తాను అని ఒక ఆయన మరొక రాజకీయం ఏంటంటే నేను పెన్షన్ ఇస్తున్నాను నేను రోడ్డు ఇస్తున్నాను మీరు నడవొద్దండి మీరు ఇష్టం లేకపోతే ఇది మనకి ఏంటో మరి ఇలాంటి మోడీ ఎక్కడన్నా మాట్లాడుతున్నాడు మూడో యాంగిల్ ఇది పని చేయాలి మనం ప్రజలు దాన్ని గమనించాలి వాళ్ళు తీర్పు ఇవ్వాలి అంతే తప్ప ఇలాంటివి రాజకీయాల్లో దయచేసి ఎవరు కూడా పెద్దలు ఈయనైతే పోని తెలియక ఏదో ఎమోషనల్గా చెప్పేస్తున్నాడు ఏది మంది కాదు అందుకనే మానమోహన్ సింగ్ లాంటి మౌనమును కూడా దీని మీద స్పందించాడు నాకు కూడా బాధ కలిగింది మనం ప్రజల డబ్బునే మనం ఖర్చు పెడుతున్నాం మన సొంతం ఏం కాదు ఇది ఇది మా మోడీ గారు అమ్మిచ్చిన డబ్బులు కాదు అలానే మన ముఖ్యమంత్రి గారు ఏదో అమ్మిచ్చిన డబ్బు కాదు ఇప్పుడు రేపు ఒద్దుట అధికారంలోకి వస్తే పరిపాలించమని అంతేగాని అందరిని శిక్షించమని కాదు ఇవి గమనించాలని నేను కోరుకుంటూ ఈ